ఈ రోజే శని అమావాస్య ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఈ రోజు శని దేవుడికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శని దేవుడు సూర్యుని కుమారుడు అలాగే శని దేవుణ్ణి ముఖ్యంగా శనివారం రోజే పూజిస్తారు జన్మ కుండ్రిలో శని ప్రభావం సరిగ్గా లేని ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలా శని మహాదశ సమస్యలు కలిగిన వ్యక్తులు శనివారం రోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది దీనివల్ల శనిదేవుడు తన ప్రతికూల ప్రభావిత అంశాలను తొలగించి జీవితంలో శాంతిని చేకూరుస్తాడని ఒక విశ్వాసం ఈ సందర్భంగా శనిదేవుడి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథను విన్నంతనే సకల దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి అన్ని గ్రహాలు ఒక చర్చకు పూనుకున్నాయి ఆ చర్చలో ఎవరంటే ఎవరు గొప్ప అని వాగ్వివాదం జరిగింది అందరిలో ఒకటే భావన నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని ఈ చర్చ ఎంతకీ తెగకపోవడంతో అత్యంత గొప్ప రాజైన విక్రమాదిత్యుణ్ణి సంప్రదించారు గ్రహాలు అంతా విక్రమాదిత్యునికి న్యాయ విచారణలో గొప్ప రాజుగా పేరు ఉంది తద్వారా విక్రమాదిత్యుని అన్ని నిర్ణయాల్లో కూడా అందరూ విశ్వసిస్తారు అలాగే పాటిస్తారు కాబట్టి ఈ ప్రశ్న విక్రమాదిత్యుని ముందుకు చేరింది అప్పుడు విక్రమాదిత్యుడు ఏం చేశాడు అంటే తన సపరివారాన్ని పిలిచి 7 రకాల లోహాలతో తయారు చేయించిన 7 కుర్చీలను ఏర్పాటు చేయమని ఆదేశించాడు విక్రమాదిత్యుడి సపరివారం రాజు ఆజ్ఞాపించినట్లే చేశారు అన్ని గ్రహాలను ఒక్కొక్క కుర్చీలో ఆసీన్లు కమ్మని సూచించాడు విక్రమాదిత్యుడు ఈయనము శనిదేవునికి అత్యంత ప్రీతి పాత్రమైంది కావడంతో అన్నిటికన్నా చివరలో ఉన్న ఇనుము కుర్చీపై ఆసీనుడయ్యాడు శని భగవానుడు అప్పుడు విక్రమాదిత్య మహారాజు ఇలా అన్నాడు మీరు ఎంచుకున్న కుర్చీల ద్వారా మీ స్థానాలను మీరే నిర్ణయించుకున్నారు అని ప్రకటించాడు కాని విక్రమాదిత్యుని న్యాయం శనిదేవుడికి నచ్చలేదు అత్యంత హేయమైన న్యాయంగా భావించి బాధపడ్డాడు వెంటనే గద్గద స్వరంతో ఓ రాజా నా గురించి మీకు కనీస అవగాహన లేదు అందుకే ఇటువంటి న్యాయాన్ని సూచించారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో సూర్యుడు తన రాశిలో 1 నెల మాత్రమే ఉంటాడు చంద్రుడు 2 నెలల కన్నా కొన్ని రోజులు ఎక్కువగా గురుడు 1.5 నెల బృహస్పతి 13 నెలలు మరియు బుధుడు శుక్రుడు ఒక్కొక్క నెల మాత్రమే తమ రాశుల్లో ఉంటారు కానీ నేనొక్కడినే అందరికన్నా ఎక్కువ కాలం గరిష్టంగా 2.5 సంవత్సరాల నుండి 7.5 సంవత్సరాల వరకు రాశిలో ఉంటాను ఏనాటి శని ప్రభావం రాజులను దేవతలను కూడా వదల్లేదు ఆఖరికి శ్రీరాముడు కూడా ఏనాటి శని కారణంగా వనవాసానికి వెళ్లవలసి వచ్చింది అది కూడా నా 7.5 సంవత్సరాల ఏనాటి శని ప్రభావమే మరోపక్క ఏనాటి శని ప్రభావం వల్లే వానరుల సైన్యం సహాయంతో వచ్చిన రాముడి చేతిలో ఓడిపోయి రావణుడు కూడా సంహరించబడ్డాడు ఇలాంటి అనేక విషయాలు తెలిసి కూడా నన్ను చులకన చేసి చూశావు ఈ ప్రభావం అనుభవించిన వారికే తెలుస్తుంది అని శనిదేవుడు రాజుకు వివరించి నిష్క్రమించాడు తద్వారా కాలక్రమేణా శనిదేవుని ప్రభావంతో ఏనాటి శని కారణంగా విక్రమాదిత్యుడు కూడా అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది అడవులకు వెళ్లాడు ఆకలితో అలమటించాడు ఆఖరికి నూనె గింజల నుండి నూనెను తీసే పనికి కూడా ఉపక్రమించాడు క్రమంగా ఇలాంటి అనేక కష్ట సాధ్యమైన మరియు ఊహకు కూడా అందని పనులకు కూడా ఉపక్రమించవలసి వచ్చింది విక్రమాదిత్యుడు చివరికి ఈ సమస్యలు చేతులు తెగేదాకా కూడా వెళ్ళాయి అంటే ఆశ్చర్యం కలగక మానదు తన చివరి ఏనాటి శని రోజుల్లో పొలాల్లో కూడా పనిచేశాడు విక్రమాదిత్యుడు క్రమంగా ఏలినాటి శని చివరి రోజున పనిలో భాగంగా గట్టిగా పాడుతూ ఉండగా ఆ గొంతు ఒక రాజు కూతురు చెవిలో పడి విక్రమాదిత్యుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి సిద్ధపడింది అతని కష్టాలను చూసి చలించింది కాని అతను కూడా రాజు అన్న విషయం కూడా ఆ రాజు కూతురుకు తెలియదు వీరి పెళ్లి ద్వారా నెమ్మదిగా విక్రమాదిత్యునికి తన రాజభోగాలను కీర్తి ప్రతిష్టలను తిరిగి తెచ్చిపెట్టాయి అప్పుడు కాని విక్రమాదిత్యుడు శనిదేవుడి బలం గురించిన అంచనాలకు రాలేకపోయాడు చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందిన విక్రమాదిత్యుడు ప్రతి శనివారం శనిదేవుడి ఉపవాస దీక్షను ఆరంభించాలని సంకల్పించాడు తద్వారా విక్రమాదిత్యుడు తన తప్పు సరిదిద్దుకోవడానికి
ప్రతిరోజూ విగ్రహారాధన చేసేవాడు కూడా. తన ఉపవాస దీక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తన రాజభోగ వైభోగాలను తిరిగి పొంది సుఖ సంతోషాలతో రాజ్యపాలన చేశాడు. అప్పటినుంచి శనిదేవుణ్ణి తన ప్రధాన ఆరాధ్య దైవంగా భావించి పూజించేవాడు విక్రమాదిత్యుడు. శనిదేవుడికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యదేవుడు మరియు అతని భార్య ఛాయాదేవి దంపతుల కుమారుడు శనిదేవుడు చీకటి రంగుతో మరియు ఇనుముతో చేసిన రథాన్ని నడుపుతూ రాబందు వాహనాదారుడై ఉంటాడని చెప్పబడింది. తన చిన్ననాటి నుండి శనిదేవుడు శ్రీకృష్ణునికి ఉత్తమ భక్తుని వలె ఉండేవాడు. కృష్ణుని ఆశీస్సుల కొరకు అధిక కాలం పాటు తపస్సును ధ్యానాన్ని అనుసరించాడు కూడా. తనతో పాటు కృష్ణుడిపై ఉన్న ప్రేమ కూడా అంచెలంచెలుగా పెరిగింది. పెద్దవాడైన తర్వాత అతను చిత్రరథుని కుమార్తె అయిన దామినిని వివాహం చేసుకున్నాడు. ఆమె దైవిక శక్తులు ఉన్న స్త్రీ, అందంలోనే కాదు అత్యంత తెలివైంది కూడా. ఆమెకు ఒక బిడ్డను కలిగి ఉండాలనే కోరిక బలంగా కలిగింది. ఒకరోజు అనేక ఆలోచనల తర్వాత ఒక పిల్లవానికి తల్లిగా ఉండాలనే కోరికను బలంగా కలిగింది. ఆ కోరికతోనే దామిని శనిదేవుణ్ణి సమీపించగా ఆ సమయంలో శ్రీకృష్ణుని ధ్యానంలో ఉన్నాడు శనిదేవుడు. ఆ ధ్యానం నుండి బయటకు రావడానికి కూడా శనిదేవుడు ఇష్టపడలేదు. అప్పటికీ ఆమె అతన్ని ధ్యానం నుండి మేల్కొలపాలనే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. శనిదేవుడి ప్రవర్తనతో బాధపడిన దామిని తాను మాట్లాడాలని కోరుకున్నప్పుడు ఆమెను చూడని కారణంగా అతని ఎదురుగా నిలబడి ఎవరు చూసినా వారు నాశనం అవుతారు అని శపించింది. ఆమె తరచుగా అడిగిన అభ్యర్థనను నిర్లక్ష్యం చేసిన కారణంగా అతని దృష్టి ప్రజలకు ఎల్లప్పుడూ ప్రతికూల ప్రభావాలను తీసుకువస్తుందని శపించింది. క్రమంగా శనిదేవుడు ఎవరిని చూస్తే ఆ వ్యక్తి కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. బహుశా శనిదేవుడు చెడు కాదు, కానీ ఒక వ్యక్తిపై అతని దృష్టి మాత్రం హానికరమైంది కావచ్చని అభిప్రాయం. శనిదేవుడు ధ్యానం నుంచి కళ్ళు తెరిచినప్పుడు తన భార్య చిరాకు కోపాన్ని గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నించాడు. క్రమంగా ఆమె దాన్ని అర్థం చేసుకుని శాపం ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ శాపం యొక్క ప్రభావాలను రద్దు చేయగల శక్తులు ఆమెకు లేని కారణంగా ఆ శాపం ఇప్పటికీ కొనసాగించబడుతూ ఉంది. అయినప్పటికీ తన భక్తులు కాపాడబడాలని కోరుకున్న కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ కూడా తల దించుకునే ఉండాలని నిర్ణయించుకున్నాడు శనిదేవుడు. కాబట్టి నవగ్రహారాధన చేసే సమయంలో కూడా తలదించుకునే ఆరాధించవలసిందిగా సూచిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రధాన దైవాన్ని దర్శించుకున్న తర్వాతనే నవగ్రహారాధన కూడా చేయవలసి ఉంటుంది. నవగ్రహాలకు ప్రధాన దేవుడికి ఇచ్చిన విలువ ఇవ్వకూడదని కూడా ఒక నియమం ఉంది. శనిదేవుడు ప్రజలను వారి వారి తప్పుల ప్రకారం శిక్షిస్తాడు. అందుకే ఆయన్ను దండనాధికారి అంటారు. శనిదేవుణ్ణి శనివారం రోజు ముఖ్యంగా పూజించాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, మినుములు మరియు నల్లని వస్త్రాన్ని శనిదేవునికి సమర్పించాలి. ఇవి శనిదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. పూజా సమయంలో శనిదేవుని స్తోత్రం చదవడం, దేవాలయాలకు వెళ్ళడం వంటివి చేస్తే ఎంతో మంచిది. శనిదేవుణ్ణి నియమనిష్టలతో పూజించడం ద్వారా అనేక సమస్యలు తొలగిపోతాయి. శనిదేవుణ్ణి ఆరాధించేవారు దానం చేస్తే ఎంతో మంచిది. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ శని అమావాస్య రోజు శనిదేవుడికి సంబంధించిన ఈ కథలను వింటే చాలు, జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. ఆ శనిదేవుడి అనుగ్రహం తప్పకుండా కలిగి అష్ట ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఓం శనైశ్చరాయ నమః.